Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అన్న ఆలోచన అదిరింది, ఇక ముందడుగువేయడమే మిగిలింది. జగన్ మరీ నల్లపూస అయిపోయారు, కంటికి కనిపించడం మానేశారు. రెండేళ్లుగా కరోనా మహమ్మారి ఏపీలో తిష్టవేసుకునే నేపథ్యంలో ముఖ్యమంత్రి అసలు బయటకు రావడమే మానుకున్నారు. అంతా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్తోనే అన్నట్లుగానే సీన్ ఉంది. అదే సమయంలో జగన్ అన్ని ప్రారంభోత్సవాలు వర్చువల్ విధానంలోనే చేసేస్తున్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలను సైతం ఆన్లైన్లో బటన్ నొక్కి డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నారు. లైవ్ వీడియో ద్వారానే వారితో ముచ్చట్లు తప్ప మరేమీ లేదన్నట్లుగా సీన్ ఉంది. మధ్యలో లోకల్ బాడీస్కి ఎన్నికలు జరిగినా, ప్రతిష్టాత్మకంగా తిరుపతి ఉప ఎన్నిక జరిగినా కూడా జగన్ ఎక్కడా హాజరు కాలేదు. అయితే జగన్కి కూడా జనాలను ప్రత్యక్షంగా కలవాలని మనసులో ఉందని మంత్రులు చెబుతున్నారు. ఆయన తపనంతా కూడా ప్రజల కోసమే అని కూడా అంటున్నారు. కానీ కరోనా కాలం కాబట్టే జగన్ ప్రజల వద్దకు వెళ్లడం లేదని అంటున్నారు. సరైన టైం చూసుకుని జగన్ జనంలోకి వస్తారని చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే జనం వద్దకు వెళ్లేందుకు జగన్ పక్కా ప్లాన్తో ఉన్నారన్నది తెలుస్తోంది. కరోనా నెమ్మదించిన మీదట జగన్ జనం బాట పడతారని కూడా వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. జగన్కి రచ్చబండ మీద మోజు ఉంది. ప్రతి ఊరు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రజల సమక్షంలోనే సమస్యలను తేల్చాలని కూడా ఆయన అనుకుంటున్నారట. నిజానికి తొలి ఏడాది పూర్తయ్యాక అడుగు బయట పెట్టాలని అనుకున్నారు. కానీ దానికి ముందే కరోనా వచ్చి ఏపీని అతలాకుతలం చేసింది. ఇక ఏడాది అనుకుంటే రెండవ దశ కూడా గట్టిగా ఉంది. దీంతో జగన్ తన ఆలోచనలను వాయిదా వేసుకున్నారని చెబుతున్నారు. మొత్తానికి మొత్తం జనాలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసిన మీదట జగన్ రచ్చబండకు రంగం సిద్ధమవుతుందని అంటున్నారు. అంటే మూడేళ్ల పాలన పూర్తయ్యాక జగన్ జనం ముఖం చూస్తారన్నమాట. నిజంగా ఇంతకాలం జగన్ని చూడని వారికి ఒక్కసారిగా ఆయన చూస్తే పూనకాలే వస్తాయని అంటున్నారు. జగన్ కూడా ఒక వ్యూహం ప్రకారమే ఇలా చేశారన్న మాట కూడా ఉంది. పాదయాత్ర పేరిట ఊరూరా తిరిగేసినా, ఏడాదిన్నర పాటు కలయి తిరిగేసినా జగన్ కొన్నాళ్ళుగా కావాలనే తెర వెనక్కి వెళ్లారని కూడా చెబుతున్నారు. మరి ఇలా భారీ గ్యాప్ ఇచ్చేసిన తరువాత అన్న అడుగేస్తే మాత్రం ప్రజలు బ్రహ్మరథం పడతారని కూడా అంచనా వేస్తున్నారు. జగన్ చెప్పే మాటలు, ఆయన హావభావాలు ఇప్పుడు కొత్తగా ఉంటాయని కూడా ఊహిస్తున్నారు. మొత్తానికి ఎన్నికలకు రెండేళ్ల వ్యవధి ఉండగా జగన్ జనంలోనే ఉంటూ మరోసారి పార్టీని అధికారంలోకి తేవడానికి భారీ యాక్షన్ ప్లాన్ రూపొందించారని అంటున్నారు. దీంతో ఆలోచన అదిరింది, అన్న అడుగేయడమే ఇక ముందుంది అంటున్నారు వైసీపీ నేతలు.